ప్రైజ్ అలాడ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నమైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. నిర్గమాకాండము 18:19. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయ్యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. Exodus 18:19. లిసన్ నౌ టు మై వాయిస్, I will give you counsel and God will be with you. Stand before God for the people so that you may bring the difficulties to God. దేవునికి స్తోత్రాలు. నిర్గమాకాండాన్ని మనం చూసినప్పుడు ఇజ్రాయేలు యొక్క శ్రమలు, వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుని వారి ప్రార్థనలు ఆలకించి 1, 2, 3, 4 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఆ యొక్క మండుచున్న పదలో నుంచి మోషే గారికి దేవాది దేవుడు దర్శనమిచ్చి ఆ యొక్క ఇజ్రాయేలీలందరూ దుఃఖిస్తున్నారని, వారి ప్రార్థనలు వారి ఏడుపు ఆయన చెవుల దగ్గరికి అలాగే ఆయన దగ్గరికి వచ్చినాయని వెంటనే మోషే గారు వారి అన్నయ్య అయిన అహరోను గారు వెళ్ళి ఆ యొక్క ఇజ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి విడుదల కలుగజేసి తీసుకురావాలని మోషే గారికి చెప్పారు కదా. మనం అదంతా నేర్చుకున్నాము. దాని తర్వాత మనం చూస్తుంటే ఆ యొక్క ఫరో వాళ్ళని వెళ్ళనీయకపోతే 10 రకాలైన తెగుళ్ళు వచ్చినప్పుడు అన్ని ప్రదేశాల్లో ఐగుప్తు దేశం అంతా వచ్చింది. కానీ ఎక్కడైతే ఇజ్రాయేలీలు ఉన్నారో గోషాన్ అనే ప్రదేశంలో అక్కడ వారికి ఏమీ జరగలేదు. దేవుడు ఎంతో చక్కగా వారిని కాపాడి ఇక్కడికి వచ్చేసరికే ఎర్ర సముద్రంలో చూడండి, ఐగుప్తు దేశీయులందరూ కూడా ఎంతోమంది యొక్క గొప్ప గొప్ప సైనికులు రథాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినట్టు, వాళ్ళందరూ కూడా యొక్క జడ్జిమెంట్ వారి మీదకి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నామంటే 12 మనం పస్కా పండుగ చూస్తున్నాము. దాని తర్వాత వాళ్ళ ప్రయాణము ఆ విల్డర్నెస్లో ప్రయాణం చూస్తున్నాము. 13, 14, 15 అలాగే మనం 16 అధ్యాయానికి వచ్చేసరికి దేవాది దేవుడు మన్నాతో వారిని పోషించి నడిపించడం, అలాగే 17 అధ్యాయంలో వారికి ఆ ఒక బండ నుంచి వారికి నీళ్ళనిచ్చి దేవాది దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడని, అన్ని లక్షల మందిని ఆయన భోజనంతోనూ అలాగే నీళ్లతోనూ వాళ్ళని నడిపిస్తూ విల్డర్నెస్లో నడిపిస్తున్నారు. 18 వచ్చేసరికి మోషే గారి మామ అయిన జెత్రో గారు, తెలుగులో యెత్రో ఉంటుంది కదా, జెత్రో గారు వచ్చి తన కుమార్తెన సిపోరాని తీసుకొని వచ్చి అల్లుడికి ఆ యొక్క కుమార్తెని తీసుకొని వచ్చి ఇక్కడ విడిచిపెట్టడానికి వస్తారు. అప్పుడు మోషే గారు చేసిన యొక్క పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన కౌన్సిలింగ్ ఇస్తూ జడ్జిమెంట్ ఇస్తూ వారికి ఉన్న గొడవలు వింటూ వాటికి తగిన ఆ యొక్క సలహాలు ఇస్తూ ఉండడం చూసేసరికి ఆయన అంటున్నారు, నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా అలసిపోతున్నావు, నువ్వే కదా ఈ జనాంగం అంతా కూడా అలసిపోతారు మోషే, కాబట్టి నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు డివైడ్ దిస్ వర్క్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఆర్డర్, సో దెన్ యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ బెటర్ అండ్ ఆల్సో దే గెట్ ద ప్రాపర్ కౌన్సిలింగ్ అనేసి అన్నప్పుడు, ఈ మాటల్ని నేను యాక్చువల్గా థియాలజీ చదివేటప్పుడు మాకు ఒక క్లాస్ ఉంది, ఇట్ వాజ్ సచ్ ఏ ఇంప్రెషన్ ఇట్ గేమ్ మీ హౌ వీ కెన్ రియల్లీ డివైడ్ ద వర్క్ అండ్ ఆల్సో వర్క్ ప్రాపర్లీ ఇన్ ఏ ఆర్డర్లీ వే. అండ్ ఆల్సో హీ సేస్ యూఆర్ గాడ్, యునో దిస్ ఈస్ గుడ్ అండ్ యూ స్టాండ్ బిఫోర్ యువర్ గాడ్ అండ్ యునో యూ ఫియర్ యువర్ గాడ్. ఎలాంటి వాళ్ళని తీసుకోవాలంటే మీ దేవునికి భయపడండి, నమ్మకం కలిగిన వారు, యథార్థత కలిగిన వారు, అలాగే నీతిమంతులైన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, అలాంటి వారిని తీసుకొని నీ పనంతా నువ్వు ఒక్కడవే చేయకుండా అలసిపోకుండా సొలసిపోకుండా మిగతా వారికి కూడా పనిచ్చినప్పుడు అందరు కూడా సక్రమంగా బాగా చేస్తారనే అడ్వైజ్ని ఆయన ఇచ్చారు. సో ఇక్కడ 18:17 మనం చూస్తుంటే ద థింగ్ దట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్ ఆయన అంటున్నారు, నువ్వు చేసే పని సరిగ్గా లేదు మోషే గారు, మామగారు అంటా ఉన్నారు నువ్వు చేసే పని సరిగ్గా లేదు. మనం గుర్తుకొస్తే మోషే గారిది ఆయన 40 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఎడారి ప్రాంతానికి వచ్చినప్పుడు జెత్రో గారే వారింట్లో పెట్టుకొని వారి కుమార్తెతో వారికి వివాహం చేసి, ఐఎమ్ ష్యూర్ దట్ యునో ఈవెన్ దో మోషే గారు గొప్ప యునో ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అయినప్పటికీ ఈ ఎడారిలో యొక్క గొర్రెల్ని కాపలాగాయటం అలాగే గొర్రెల్ని సంరక్షించుకోవటం అలాగే ఈ యొక్క ఎడారిలో 40 సంవత్సరాలు వారి కుటుంబాలతో ఉన్నారు కాబట్టి తప్పకుండా చాలా మోషే గారు ఈ ప్రదేశాల గురించి కూడా నేర్చుకొని ఉంటారు, జెత్రో గారు మంచి సలహాలు ఇస్తారని ఆయనకు తెలుసు. సో ఇక్కడ అండ్ ఆల్సో హీ ఓవర్ వర్క్డ్ అంటే ఎక్కువ పొద్దున్నుంచి ఇమాజిన్ చేయండి, లక్షల మంది, యునో ఇట్స్ నాట్ ఏ ఆర్గనైజ్డ్ టీమ్, దే జస్ట్ కేమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, భయం భయంతో వాళ్ళకి బయటకు వచ్చారు. వాళ్ళకి ఈ రోజున ఆహారం ఉంటే మళ్ళీ రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియదు, అన్లెస్ దే రియల్లీ టోటలీ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ ఆల్సో దే డోంట్ నో హౌ టు ఫాలో గాడ్, దే డోంట్ నో హౌ టు వర్షిప్ గాడ్. దెర్ ఆర్ మెనీ థింగ్స్, ఇట్స్ లైక్ ఏ కిండర్ గార్డెన్ చిల్డ్రన్. మోసెస్ హ్యాస్ టు టీచ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్. బట్ యునో మనం చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్లలకి నేర్పించినట్టు వాళ్ళందరికీ నేర్పించి ఆయన సహాయం చేసి నడిపించాలి. ఎంత అద్భుతంగా మన మోషే గారు 40 సంవత్సరాలు ఎడారి ప్రాంతంలో ఈ యొక్క
భయంకరమైన పరిస్థితుల్లో 40 సంవత్సరాలు వారితో ఉండి ఎంత చక్కగా వారిని పాలుతేనెలు ప్రవహించే ప్రదేశం బోర్డర్స్ వరకు తీసుకొని వచ్చినట్టు మనం చూస్తున్నాము. సో హియర్ జత్రో గారు అంటున్నారు, గాడ్ విల్ బీ విత్ యూ, మీ దేవుడు మీతో ఉంటారు, బికాజ్ యు ఆర్ డూయింగ్ ద రైట్ జాబ్. వెన్ యూ డూ ద రైట్ జాబ్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ అండ్ ఆల్సో గాడ్ ప్లీజెస్ విత్ దిస్ వర్క్ and then he understood what he is saying. Then stand before the Lord for your people, mi devunu mundu mi prajala kosam nilabadu. You may bring difficulties to God, but all we cannot do, nee daggariki anta you know sahayam kosam vastunaru kani okkadave nuvu anni cheyalevu. Idi manam ee roju nenechukovali. What I want to teach you today is, nenu ee roju em cheppalanukuntunna ante, in the churches gaane mana families lo gaane manam we try to take all the responsibility alone, pani anta kuda okkala mosesi tondraga burn up ayipoyi ఇంకా మనకి చేసే ఆ ఓపిక ఉండదు, ఆ సహనం ఉండదు, అది కోల్పోతాము. అలాగా కాకుండా సంఘాల్లో కూడా ఎవరి తలాంతును బట్టి వారికి, ఎవరు దేవుడు వారికి ఇచ్చిన గిఫ్ట్ ప్రకారం మనం వర్క్ని డివైడ్ చేసి ఇచ్చినప్పుడు తప్పకుండా అందరం కలిసి బాడీ ఆఫ్ క్రైస్ట్లో, దేవాది దేవుడు ఏర్పరచుకున్న ఈ యొక్క శరీరంలో, ఈ బాడీలో ఎవరు చేయవలసిన పని వారు చేసినప్పుడు మనం సంఘాలని ఎంతగానో విస్తరింపజేసే వారిగా ఉంటాము. అలాగే అందరం కలిసి పనిచేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కగా ఐక్యతలో తీసుకొని వస్తారు. వెన్ ఐ లర్న్ దిస్ లెసన్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ గివ్స్ వెరీ సింపుల్ వే. ఆయన ఏమంటారంటే, ఇంతమందికి నువ్వు చేసే వదులు వాళ్ళ కెపాసిటీని బట్టి. అలాగే చూడండి, వాళ్ళు మంచివారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులు, యథార్థవంతులు, మంచి పేరు ఉన్నవారు. వారిని నువ్వు 1000 మందికి కొంతమంది, అలాగే 100 మందికి కొంతమంది, 50 మందికి కొంతమంది, 10 మందికి కొంతమందిని పెట్టి వారి వారి కెపాసిటీని బట్టి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు, వాళ్ళు ఆ యొక్క పరిష్కరించలేని సమస్యల్ని అప్పుడు నీ దగ్గరికి తీసుకొస్తే, దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ మోసెస్ అన్నప్పుడు, he has taken his father-in-law's advice and it became so successful. Adi ento vijayavantanga ayindi. So kabatti manam em nerchukuntam ante, devudu 16va adhyayalo manna icharu, 17va adhyayalo valiki banna nundi neellu icharu, 18va adhyayaniki vachesarike Jethro gar gunchi, Yethro gar gunchi chepparu, alage 19ki vellesarike Sinai parvatham daggara devadi devudu e vidhanga prajalato maatladatam manam chusamo, 20va adhyayaniki vachesarike manam 10 aagnalu devudu Sinai parvatham nunchi ichini manam chusnam. Kabatti in between he brought this chapter for us to learn something different, koncham వేరుగా, కొంచెం డిఫరెంట్గా ఉన్న వాటిని మనం నేర్చుకుంటానికి దేవాది దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. చూడండి, డియోట్రానమీ 1:13 చూసినప్పుడు మనము దేవాది దేవుడు, అలాగే మోషే గారు అంటారు, చూడండి ఆయన 40 సంవత్సరాలు నడిపించిన దాన్ని ఎట్ ద ఎండ్, ఆయన తన యొక్క జీవితం 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన మరణం దగ్గరగా వస్తున్నప్పుడు ఇదే మాటల్ని మోషే గారు అంటారు. మీరు సరైన వాళ్ళని, ద్వితీయోపదేశకాండ 1:13 మంచి వారిని, జ్ఞానం ఉన్న వారిని, అర్థం చేసుకోగలిగిన వారిని, నాలెడ్జబుల్, దేవుని యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్న వారిని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని నాయకులుగా మీరు ఎన్నుకోండి, నేను వారి గురించి ప్రార్థన చేస్తాను అంటారు. సి వాట్ హీ హాజ్ లర్న్డ్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ బ్యాక్, హీ బ్రాట్ ఇట్ బ్యాక్ అండ్ హీస్ ఇంప్లిమెంటింగ్ అగైన్ when he is about to die. అలాగే 18:23 మనం చూస్తుంటే, మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరంటే వారు ఇచ్చిన ఆ యొక్క సజెషన్స్ కానీ కౌన్సిలింగ్ కానీ తీసుకోవటం కాదు, కానీ అది దేవుని యొక్క వాక్యంతో మ్యాచ్ అయి ఉందా లేదా అని మనం చూసుకోవాలి. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ వీ బిలీవర్స్, వెన్ వీ టేక్ ఫ్రమ్ ఎనీబడి ఎనీ కౌన్సిలింగ్, ఈజ్ ఇట్ గోయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? ఎందుకంటే అపోస్టిల్ పౌల్ గారు అంటారు, వాక్య ప్రకారం అది వెళ్ళకపోతే ప్రపంచానుసారమైనదైతే దానివల్ల మనకు విజయం ఉండదు, మనం కూడా పడిపోయేవారిగా ఉంటాము. కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఫ్రమ్ హూమ్ వీఆర్ టేకింగ్ ద కౌన్సిలింగ్. ఎవరి దగ్గర నుంచి మనం మంచి ఆదరణ కలిగిన మాటలు మనం పొందుతున్నామో అవి దేవుని మాటలు లేదా బైబిల్ గ్రంథానికి చెందినవా లేదా అని మనం చూసుకోవాలి. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ యెషయా అంటా ఉన్నారు, మత్తయి సువార్త 22:37-38, వాక్ అకార్డింగ్ టు మై కమాండ్మెంట్స్, ఆ కమాండ్మెంట్స్, నా ఆజ్ఞలు మిమ్మల్ని ఎక్కడ తీసుకొని వెళ్తాయి అంటే, లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. నిన్ను, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, అలాగే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. సో జత్రో గారు ఇచ్చిన మాటలు ఎంతోమందిని నడిపించడానికి, అలాగే మంచి మార్గంలోకి తీసుకొని రావడానికి సహనంతో తను ఆ బర్న్అవుట్ అవ్వకుండా, తను అలసిపోకుండా, సొలసిపోకుండా, తన యొక్క ఆ శక్తిని అంతా కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ పనిని పంచిపెట్టినప్పుడు దేవుని మహాకృపలో వారందరిని కూడా ఆ యొక్క పాలుతేనెలు ప్రవహించే ఆ యొక్క బౌండరీస్ వరకు, ఆ సరిహద్దుల వరకు మోషే గారు తీసుకొని వచ్చారు, వారి మామగారు ఇచ్చిన ఆజ్ఞను పాటించారు. అలాగే ఈరోజున మనం కూడా
యేసయ్య మనకి చెప్పిన విధానంగా ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఈ యొక్క కౌన్సిలింగ్లో మనకి దేవుని వాక్యంతో అది మ్యాచ్ అవుతుందా లేదా అని మనం చూసుకొని దేవుని వాక్య ప్రకారం దేవుని మాటల ప్రకారం మనం నడుచుకున్న వారైతే మరి ముఖ్యంగా ఆత్మీయకంగా మిమ్మల్ని నడిపించే మంచి వారి మాటలు మీరు వింటే తప్పకుండా అది మనల్ని సక్సెస్ వైపు అది మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి మనలో టైర్డ్నెస్ తీసేసి మనల్ని ఎంకరేజ్ చేసి మనకి శక్తినిచ్చి నడిపించే మాటలుగా ఉంటాయి. కాబట్టి మంచి సలహాలు ఇచ్చినప్పుడు వాటిని నాకు ఎన్ని తెలుసులే అన్నట్టు మీరు తీసివేయద్దు. ఎందుకంటే దీస్ వన్స్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ ఫ్యూచర్. మీ యొక్క భవిష్యత్తుని కట్టుకుంటానికి ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడే ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. సో టుడే వీ లెర్న్ దట్ యునో ఇట్ ఈస్ గుడ్ టు టేక్ గుడ్ సజెషన్స్ అండ్ వాట్ ఎవర్ వీ టేక్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ వాట్ వీ ఇంప్లిమెంట్ దట్ షుడ్ మ్యాచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ టీచింగ్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్. యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్ లార్డ్ ఫాదర్ గాడ్ వీ ఆల్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ లార్డ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ గివెన్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ అకార్డింగ్ టు ద పర్సన్స్ కెపాసిటీ లార్డ్ ఫాదర్ గాడ్ హౌ టు డూ యువర్ వర్క్ లార్డ్ ఫాదర్. తండ్రి ఇదిగోనైనా ఆ యొక్క వ్యక్తి యొక్క ఆ కెపాసిటీ తీసుకోగలిగిన శక్తిని బట్టి నాయన ప్రభు ఏ విధంగా ఎవరికి మీరు ఇచ్చిన తలాంత ప్రకారం మేము పనిచేసినప్పుడైనా అది ఎంతో ఆర్డర్గా నాయన ప్రభు అది ఎంతో మందికి నాయన ప్రభు ఇదిగో రైట్ వేస్ చూపించే విధంగానైనా మంచి మార్గంలో నడిపించే విధంగా నాయన ప్రభు మీ వాక్యాన్ని మీరు మాకు బోధిస్తూ నేర్పిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభు. ఇదిగోనైనా సంఘాల్లో మీరు ఒక ఆర్డర్ని ఇవ్వండి నాయన. సంఘాల్లో తండ్రి ఎవరికి ఇచ్చిన పని వారు చేసుకుంటానికి దానికి తగిన విధేయతను నమ్మకత్వాన్ని నాయన ప్రభా ఆ యొక్క పని చేయగలిగిన ఆ యొక్క సర్వెంట్ హుడ్ లార్డ్ ఫాదర్ గాడ్ ఆ సేవ చేసే ఆ యొక్క స్వభావాన్ని నాయన మీరు మా యొక్క అనుగ్రహించిన ఆయన ప్రభా అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన ప్రభా బైబిల్ను చదువుకొని నాయన మేము పొందే ఎలాంటి కౌన్సిలింగ్ అయినా కానీ నాయన ప్రభు మీ వాక్యానుసారంగా ఉండటానికి అది కరెక్ట్ అని మేము తెలుసుకోగలిగిన ఆ యొక్క డిజర్నింగ్ స్పిరిట్ వివేచన శక్తిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభ. ఇదిగోనైనా ప్రభ ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించిన ఆయన ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఆయన ప్రభ అడ్మినిస్ట్రేషన్స్లో కానీ నాయన ప్రభ అలాగే చర్చ్ మేనేజ్మెంట్లో కానీ నాయన ప్రభ ఆ యొక్క సంఘాన్ని నడిపించే తీరులోనైనా ఇంకా జ్ఞానాన్ని పొంది నడవటానికి మీరే కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.